మొత్తం సభలు రద్దు చేసేస్తానని జీవో చేయడం ఏంటంటే దీని కార్డు వెనకాల ఏంటి అసలు దీని కారణం ఏంటి ఆలోచించాడు ఇది కోర్టులో నిలబడుతుందా దీని కోర్టులో నిలబడినా నిలబడకపోయినా ఆయన పని ఏం చేస్తాడండి కానీ దీని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదివరకు సభల్లో 2019 ఎన్నికల ముందు అని అక్కడికి వెళ్ళి జనం బావచ్చారు విపరీతం జనం వచ్చారు అంటే అప్పుడున్న ప్రభుత్వం కన్నా ఈయన ఏదో చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పీకే బ్యాచ్ ఉంది దొండపాళ్ళం బ్యాచ్ లాగానే వాళ్ళు ఏం చేసేవారంటే దొండపాళ్ళం బ్యాచ్ ఏం చేస్తారు ఏ ఊళ్ళో దొంగతనం చేయాలంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఎవరు డబ్బులు ఉన్నాడు ఎవరు డబ్బులు లేనివాడు ఎవరింట్లో కుక్కలు ఉన్నాయి ఎవరింట్లో లేవు ఎవరింట్లో ఎంతమంది ఉంటున్నారు అవన్నీ ఎంక్వైరీ చేసి రెక్కి నిర్వహిస్తారు అలాగే పీకే బ్యాచ్ ఏం చేసేవారు ఈయన పర్యటన పాదయాత్ర ఉన్న ఏరే ముందు ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎవడెవడ గొడవలు ఉన్నాయి ఎవడ ఆస్తిపరుడు ఎవడేంటి ఇక్కడ అవసరాలు ఏమున్నాయి ఇలాంటి గత ప్రభుత్వాలు ఎప్పుడో కూడా అవసరాలు తీరనే ఉంటాయి కదా ఇవన్నీ కనుక్కొని చెప్తే ఆయన అరచేతిలో పోసి మోచేతాక నాకు ఇచ్చాడు అందరికైనా ఈ ఈ ప్లస్ అయిపోయినోడికి ఎక్కడికి వెళ్ళి రేజ్ అయిపోతూ వచ్చింది 2017 అక్టోబరు ఆగస్టులో ఆయన గ్రాఫ్ జీరో నంద్యాల కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికలు అయ్యేటప్పటికి ఆయన జీరోలో ఉన్నాడు అక్కడి నుంచి అందుకుంది పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అందుకుని రేజ్ అయిపోయి ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు ప్రయత్నం జనసంధం వచ్చేసారు ఇలాంటిది ఇప్పుడు ఇటీవల కాలంలో ఆయన సభలో ఆయన సభలకి ముందుగా చాటింపేస్తున్నారు రెండు బాబురు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని తర్వాత వాలంటీర్లు వెళ్ళి మీకు పైన వేస్తాం లేకపోతే రాకపోతే పథకాలు ఆపుతూ ఉన్నారు తర్వాత ఇక లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చారంటే ఈ డ్వాక్రా వాళ్ళని పిలిచారు డ్వాక్రా వాళ్ళని సభకు పిలిచారంటే ఇంకా వాళ్ళు దరిద్రం పట్టుకున్నట్టు లెక్క ఎందుకంటే ఇంకా అందరూ అయిపోయిన తర్వాత వాళ్ళు పిలుస్తారు అంటే ఇప్పుడు మీకు వాళ్ళ కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు ద్వితీయ తృతీయ శ్రేణులు ఉంటారు వాళ్ళతోటి నిండిపోద్ది సభా ప్రాంగణం కానీ వాళ్ళు ఎవరో వదిలేశారు రావటం మానేశారు సామాన్య ప్రజలు మానేశారు బెదిరిచ్చినా రావట్లేదు పొలం ఇచ్చినా రావట్లేదు బస్సులు ఎట్టు తీసుకొచ్చినా రావట్లేదు ఒకవేళ తీసుకొచ్చిన వాళ్ళు గోడ దూకి పారిపోతున్నారు.